ట్రై కూడా చేయలేదు. ప్రతి ఒక్క ఆయన తన భార్యపైన ప్రేమ చూపిస్తే మాత్రం చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగా నచ్చింది. ఇంకోసారి ఫ్యామిలీతో మా హస్బెండ్ తో వచ్చి చూడాలని ఉంది. ఐడియా ఎవరిదో గానీ మీ ర్యాంకులు అయిపోయింది గర్ల్స్ కి మాత్రం మంచిగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. అదిరిపోయి చాలా చాలా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగా పెట్టారు. సెంటిమెంట్ చాలా బాగుంది. తల్లి ప్రేమ మెయిన్. తల్లి కోసం అతను ప్రెగ్నెంట్ అవడం చాలా నిజంగా రియల్ లైఫ్ లో జరగదు కానీ జరిగితే చాలా మంది సంతోషిస్తారు. మూవీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. ఒక తల్లి ఎంత కష్టపడుతుంది తన ప్రెగ్నెన్సీ మొత్తంలో అనేది నిజంగా సోహెల్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనతో నవ్వుతూ తిరుగుతూ అల్లరిగా తిరుగుతున్న సోహెలు నిజంగా ఇంత బాగా చేయగలని చాలా చక్కగా చేసిండు. ఆడవారి గురించి చాలా చక్కగా వాళ్ళు ఇబ్బందులు ఎలా పడతారో, ప్రెగ్నెంట్ లో ఇబ్బందులు ఎలా ఉంటాయో వాళ్ళు చాలా చక్కగా చేయడంతో ఆడవాళ్ళం కూడా మేము కూడా ఏడ్ చేసినాం సార్ చూసి. గర్భవతులుగా ఉన్నప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి మగవాళ్ళు అర్థం చేసుకోవడం అని అలాంటి ఈ రోజులలో సినిమా తీయడం కూడా చాలా మంచికరం. ఇలాంటి సినిమా తీసిన డైరెక్టర్ గారికి కానీ ఏది కానీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడపిల్లకే బరువు బాధ్యత అనేది అన్ని తెలుస్తుంది కాబట్టి అతను సోహెల్ గారు హీరోగా నటించినందుకు కూడా ఒప్పుకున్నాను. సుఖమే మొత్తం అబ్బాయిలకి ఇచ్చి ఒక 9 నెలల బాధని అమ్మాయిలకి ఇచ్చారు అని చెప్పారు కదా, అది పీక్స్ డైలాగ్ చాలా చాలా బాగుందండి. కనీసం అంత చేయకపోయినా గానీ కొంచెం అంత మార్పు అని వస్తుంది కదా జెంట్స్ లోని, ఆడవాళ్ళు పడే బాధనే తెలుస్తుంది. చాలా బాగుంది. అన్ని రకాల ఎమోషన్స్, కామెడీ, సెంటిమెంట్, సో అన్ని రకాల ఎమోషన్స్ తీసుకోవచ్చు. చెప్పాలంటే సోహెల్ గారికి ఇది బ్రేక్ త్రూ మూవీ. అండ్ మన డైరెక్టర్ శ్రీనివాస్ గారు కూడా డిబ్యూ మూవీ అయినా చాలా బాగా చేశారు. అన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఒక ఛాలెంజింగ్ స్టోరీని ఇంత బాగా హ్యాండిల్ చేయడం మంచిగా అనిపించింది. హీరో హీరోయిన్స్ యాక్షన్ మట్టి ఎక్సలెంట్ గా ఉంది. చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు. ఈ ఇలాంటి సినిమాలు ఇంకా మరిన్ని రావాలని చెప్పని కోరుకుంటే చాలా బాగా డైరెక్షన్ అయితే సూపర్ ఉంది. అసలు ఒక అమ్మ ఎంత బాధపడిద్దో అది మగవాళ్ళు కూడా తెలుసుకున్నారు కాబట్టి అంత తెలుసుకోవాలి. ఆ సబ్జెక్ట్ నాకు బాగా నచ్చింది. Thank you.